ఆయన వైఖరి కొందరికి నచ్చదు. ఆయన వ్యవహార శైలి ఏమాత్రం అంతుచిక్కదు. ఆయన ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో ఎవ్వరూ కనిపెట్టలేరు. చాలామందికి ఆయన శత్రువులా కనిపిస్తారు. కానీ ఆయనతో పరిచయమైన ఏ ఒక్కరూ ఆయనను వదులుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఏ విషయంలోనైనా ఆయన తన ప్రత్యేకతను చాటి చెబుతుంటారు. ఆయనే ప్రఖ్యాత కార్డియాలజిస్ట్, ప్రతిష్టాత్మకమైన కర్నూలు మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి చంద్రశేఖర్. తాను చేపట్టిన ప్రతి పదవికి వన్నె తెచ్చిన వైద్య శిరోమణి ఆయన. అదే స్థాయిలో ఆయన అడుగుపెట్టిన ప్రతిచోట అభివృద్ధి ఫలాలు కళ్ళకెదురుగా సాక్షాత్కరిస్తాయి. ప్రభుత్వ శాఖల్లో నిధులెక్కడుంటాయో, వాటిని ఎలా తీసుకురావాలో, అభివృద్ధి పనుల కోసం ఎలా ఖర్చు చేయాలో డాక్టర్ చంద్రశేఖర్కి తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. డాక్టర్ చంద్రశేఖర్ తనకు విద్యాబుద్ధులు నేర్పిన కర్నూలు మెడికల్ కళాశాల రుణం తీర్చుకోవాలని నిరంతరం పరితపిస్తారు. ఈ మేరకు ఆయన 1997లో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని కార్డియాలజీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా తన ప్రస్థానం మొదలుపెట్టారు. ఆ క్షణం నుండే ఆయన తన మార్క్ అభివృద్ధికి బీజం వేశారు. 2000లో ఐసీసీయు మంజూరు చేయించారు. ఈ విభాగం ఏర్పాటై 2 దశాబ్దాలు గడుస్తున్న డాక్టర్ చంద్రశేఖర్ కనుసన్నల్లో ఇప్పటికీ అది నూతనంగా కనిపిస్తోంది. ఆ తరువాత అదే విభాగంలో క్యాథలాబ్ యూనిట్ ఏర్పాటు చేయించి 100లాది మంది పేషెంట్లకు యాంజియోగ్రామ్లు, యాంజియోప్లాస్టీలు, స్టెంట్స్ వేయడం వంటివి పూర్తి చేశారు. ఇదే క్రమంలో వైద్యులు లేక మూలనపడ్డ కార్డియోథొరాసిక్ విభాగాన్ని అత్యాధునిక సౌకర్యాలతో పునరుజ్జీవనం చేయించారు. ప్రస్తుతం ఇక్కడ 100లాది మంది రోగులకు అన్ని రకాల గుండె శస్త్రచికిత్సలు విజయవంతంగా జరుగుతున్నాయి. కర్నూలు జీజీహెచ్ సూపరింటెండెంట్గా 2 ఏళ్లపాటు డాక్టర్ చంద్రశేఖర్ అందించిన సేవలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు నభూతో నభవిష్యతి. బాధ్యతలు చేపట్టిందే తడవుగా పెద్దాసుపత్రిని అభివృద్ధిలో పరుగులు తీయించారు ఆయన. 6 జిల్లాలకు పెద్ద దిక్కుగా ఉన్న ఆసుపత్రిలో విద్యుత్ సరఫరాకి ఏమాత్రం ఆటంకం ఏర్పడకుండా 350 కిలోవాట్ల జనరేటర్ ఏర్పాటు చేయించారు. ఆసుపత్రిలో పాతబడిన పలు భవనాలకు మరమ్మతులు చేయించడంతో పాటు పలు విభాగాల్లో టైల్స్, పెయింటింగ్స్ వేయించి ఆధునికీకరించారు. ధన్వంతరి హాలులో అత్యాధునిక టెక్నాలజీతో పనులు పూర్తి చేయించడంతో పరిపాలనా విభాగానికి అవసరమైన సెమినార్ హాల్ సర్వహంగులతో ఏర్పాటై నిరంతరం కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి వీలయింది. పాతబడిపోయి శిథిలావస్థకు చేరుకున్న అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ని ఆధునీకరించి చిరుద్యోగులు సైతం కార్పొరేట్ హంగులతో సెంట్రల్ ఏసీలో పనిచేసే విధంగా అభివృద్ధి చేశారు. గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగాన్ని ఐసీయూతో ఆధునికంగా తీర్చిదిద్దారు. 24 గంటలు పనిచేసే ల్యాబొరేటరీని అత్యాధునిక పరికరాలతో ఏర్పాటు చేయించారు. ఎన్నడూ లేని విధంగా ఆసుపత్రిలోని అన్ని విభాగాల వద్ద అత్యంత నాణ్యతతో కూడిన సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి చేశారు. ఆసుపత్రిలోని ప్రధాన గేట్లకు మరమ్మతులు చేయించి ఆధునికీకరించడంతో పాటు 2వ గేటును ఏర్పాటు చేయించి ఆసుపత్రిలో రాకపోకలకు మార్గం సుగమం చేశారు. విభజన చట్టంలో భాగంగా కర్నూలుకు మంజూరైన స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కర్నూలు మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్గా పదవీ బాధ్యతలు చేపట్టిన డాక్టర్ చంద్రశేఖర్ తనదైన శైలిలో అభివృద్ధి చేసి చూపిస్తున్నారు. డాక్టర్ చంద్రశేఖర్ కళాశాలలో అడుగుపెట్టిన వెంటనే 6 దశాబ్దాల ఘనచరిత్ర కలిగిన కర్నూలు మెడికల్ కళాశాలకు సువర్ణయుగం మొదలైనట్లేనని వైద్యరంగంలోని ఎందరో ప్రముఖులు ప్రస్తావిస్తుండడం ఆయన దీక్షాదక్షతలకు తిరుగులేని నిదర్శనం. కళాశాల ఆవరణలో రోడ్ల మరమ్మతులు చేయించడంతో పాటు యుద్ధ ప్రాతిపదికన ఇన్ అండ్ అవుట్ గేట్లకి మరమ్మతులు చేయించి ఆధునీకరించారు. నూతన ఆడిటోరియంతో పాటు పాత ఆడిటోరియంలో ఎలక్ట్రానిక్ పరికరాలు అమర్చారు. మెడికల్ ఎడ్యుకేషన్ యూనిట్ని ఆధునీకరించారు. భద్రతను నిరంతరం పర్యవేక్షించడానికి కళాశాలలో అత్యాధునిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించారు.
కోవిడ్ విపత్తు సమయంలోనూ వైద్య విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించడంతో పాటు విద్యార్థులందరికీ కోవిడ్ టెస్టులు కూడా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 350 కోట్ల రూపాయలతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతోన్న కర్నూల్ మెడికల్ కళాశాల భవనాల నిర్మాణానికి భారీ ఎత్తున ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. డాక్టర్ చంద్రశేఖర్ ఒక సీనియర్ వైద్యుడిగా విధులు నిర్వహిస్తూనే 2002లో కర్నూలు హార్ట్ ఫౌండేషన్ పేరిట ఒక సేవా సంస్థను ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో మరెక్కడా లేని విధంగా నెల నెలా అవగాహన సదస్సులు, ప్రజల కోసం ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. ప్రజాప్రతినిధుల సహకారంతో కర్నూలు హెల్త్ క్లబ్ని ఏర్పాటు చేసి కర్నూలు నగరవాసుల కోసం అధునాతన జిమ్ సెంటర్, యోగా కేంద్రం మొదలైనవి అందుబాటులోకి తెచ్చారు. ఏటా వరల్డ్ హార్ట్ డేను వివిధ రంగాలలోని ప్రముఖుల సమక్షంలో కర్నూలులో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఏ బాధ్యత స్వీకరించినా దానిని నెరవేర్చడానికి సర్వశక్తులు ధారపోయాలనే లక్ష్యంతో నిర్విరామంగా కృషి చేస్తూ కర్నూలు వైద్య రంగంలో మేరునగ ధీరుడిగా వినుతుకెక్కి ఎందరో అతిరథ మహారథుల ప్రశంసలు పొందిన డాక్టర్ చంద్రశేఖర్ చారిత్రక కర్నూలు నగరికి మరెన్నో ప్రగతి ఫలాలందించడానికి మరింతగా అంకితమవుతారని ఆశిద్దాం. I never thought in terms of being a doctor. I thought very simply in terms of helping people.